బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలనే ఆదేశాలు జారీ చేసినట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి చక్రధరబాబు తెలిపారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంతాలలో ఉన్న గార కవిట మండలాల్లో కొంత ప్రభావం ఉండవచ్చని వాతావరణ సూచనల మేరకు ఆయా మండలాలను తహసీల్దార్లు అప్రమత్తం చేశామన్నారు. జిల్లాలో అన్ని చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. చక్రధరబాబుతో మా ప్రతినిధి సత్యం ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సాయంత్రం గల వాయుగుండంగా మారే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జేసీ చక్రధరబాబు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి అధికారులు ఏదైతే ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దారులందరూ కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా డివిజన్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, గత అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అధికారులంతా కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పడం జరిగింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఉండే పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాతావరణ సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి చక్రధరబాబు మనతో పాటు ఉన్నారు. సార్, ఎట్లా ఉంది పరిస్థితి, వాతావరణ సంబంధించి ఎట్లా ఎటువంటి ప్రిస్క్రిప్షన్ తీసుకోవడం? మనకి జిల్లా వ్యాప్తంగా గత 24 అవర్స్గా ఈ సైక్లోన్ ప్రిపేర్డ్నెస్ టెస్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని మండలాల్లో కూడా సిబ్బంది అందరినీ అలర్ట్ చేసుకొని మాక్ డ్రిల్స్ అవి కూడా చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఆందోళనకరణ చెందాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇప్పుడున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ డిప్రెషన్ కూడా ఇంకా వీకెన్ అవుతుంది. దీనివల్ల విస్తారంగా వర్షాలు అయితే పడవచ్చు. అవన్నీ కూడా పబ్లిక్ ఉపయోగపడే వర్షాలే, ఎందుకంటే ఇప్పుడు రైతాంగం అంతా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చెరువులు, కెనాల్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫిల్అప్ అవుతాయి. కాబట్టి యాజ్ ఎ హోల్ దిస్ వుడ్ బి వెరీ బెనిఫిషియల్ ఫర్ ద డిస్ట్రిక్ట్. బట్ నెవర్దలెస్ అందరినీ కూడా అప్రమత్తం చేసుకుని సిబ్బంది అందరినీ అలర్ట్ చేస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్స్ కూడా 24/7 రన్ అవుతున్నాయి. ఇంతవరకు ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ రిపోర్ట్ కాలేదు. వర్షపాతం అయితే 36 mm జిల్లా వ్యాప్తంగా నమోదైంది గడిచిన 24 అవర్స్లో. అలాగే రాబోయే 24 గంటల్లో దాదాపు 65-70 mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గార మండలంలో కానీ అలాగే ఇటు కవిటి మండలంలో కానీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మనకి ఫోర్కాస్ట్ ఉంది. కాబట్టి ఈ తీర ప్రాంతంలో ఉన్న మండల్స్ అన్నింటినీ కూడా అలర్ట్ చేశాం. అలాగే మండల్ స్పెషల్ ఆఫీసర్స్ కూడా రౌండ్ ది క్లాక్ డ్యూటీలో ఉన్నారు. పబ్లిక్ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. విండ్ 30 km/h స్పీడ్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఇంతవరకు అయితే ఎటువంటి విండ్ కూడా నమోదు కాలేదు. ఈవినింగ్ దాటే వరకు మనం అలర్ట్గా ఉంటాము. రేపటి నుంచి ఇది వీకెన్ అయిపోతుంది. ఈ తీవ్రం సంబంధించి NDRF అటువంటి ఏమైనా తిప్పించడం అంటే NDRF బృందాలకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చి ఉన్నాము. వాళ్ళు కూడా స్టాండ్ బైలో ఉన్నారు, అవసరమైతే ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది. ఈవెన్ వర్షంపాతం మనకి ఒరిస్సాలో నమోదైన ఆ ప్రభావం శ్రీకాకుళం మీద ఉంటుంది. కాబట్టి రివరైన్ మండల్స్ అందరినీ కూడా అలర్ట్ చేసుకున్నాము. హెవీ రెయిన్ ఎక్కడ పడినప్పటికీ కూడా లోకల్ ఇండేషన్ ఉండకుండా లో లయింగ్ ఏరియాస్లో ఫ్లడ్డింగ్ అవ్వకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. ఈవెన్ రిజర్వాయర్స్, వాటి కెనాల్స్, బండ్స్, ఈ ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో అయితే అధికారులంతా కూడా ఇప్పుడు ఇదివరకే అప్రమత్తం చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం అంతా కూడా నిన్న నుండి ఏర్పాట్లు చేయడం జరిగింది. తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా గార కవిటి మండలాల్లో ఎక్కువగా ప్రభావం ఉందని చెప్పేసి వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే అక్కడ ఉండేటువంటి తహసీల్దారులకు కానీ అక్కడ ఉండేటువంటి మత్స్యకారులకు కానీ ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. డివిజనల్ స్థాయిలో కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విండ్ ప్రభావం కూడా అంతగా ఉంటుంది కాబట్టి కొంత ఇప్పటి వరకు జిల్లాలో యంత్రంగా అంత అప్రమత్తంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎటువంటి ఇది వచ్చినప్పుడు కూడా ఒకవేళ స్టాండ్ బైగా ఒకవేళ ఎటువంటి ప్రమాదం వచ్చినప్పుడు కూడా NDRF బృందాలను కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పేసి ఇన్ఛార్జ్ కలెక్టర్ చెప్తున్నారు. అది ఎటువంటి అవాంఛన సంఘటనలు జరగ చోటు చేసుకుండా అయితే ఉండే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్తో సత్యం 99 TV శ్రీకాకుళం.